ఇక్కడ చూసుకుంటే చైత్ర వాళ్ళ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అన్న అన్న షర్మిల గారు వచ్చారు కదా అన్న, ఆమె ఎటువంటి హామీ ఇచ్చారన్న? గవర్నమెంట్ ఏం హామీ ఇస్తలేదన్న, ఇక్కడ పరిపాలిస్తున్న గవర్నమెంట్ ఏం చెప్తలేదు. మేడం ఏం చెప్తుందన్న, మీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని చెప్పిందన్న మేడం. ఉన్న గవర్నమెంట్ ఏం చెప్పలేకపోతే మేడం ఏం చెప్తుంది? మేడం పని మేడం చేస్తుందన్న, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే ఇప్పటివరకు రాలేదన్న, ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదన్న? ఎటువంటి రియాక్షన్ రాలేదన్న, ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకుల నుంచి ఎటువంటి రియాక్షన్? ఎవరు రాలేదన్న, ఎవరు రాలేదు, ఎవరేం చెప్పలేదు. సో ఇప్పుడు అతను అతని మీద ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది దొరికితే కనుక. సో అతను దొరికితే కనుక అందరూ ఉరి తీయాలి, లేకపోతే రోడ్డు మీద నరికేస్తామని చెప్పేసి అందరూ అంటున్నారు. దాని మీద చంపాలన్న, తీసుకొచ్చి ఇక్కడ నరికి నరికి చంపాలి అతను. ఎన్కౌంటర్ చేయడమే కాదు, మాకు 10 లక్షలు కూడా అవసరం లేదు, వాడు దొరికితే మేము అక్కడికక్కడ నరికేస్తామని చెప్పేసి ప్రజలు కూడా అందరూ రియాక్షన్ అటువంటిది అనమాట. సో దాని గురించి ఏమంటున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తామని అంటున్నారు, మాకు 10 లక్షలు అవసరం లేదు, ఇలా చేసిన మాత్రం దొరికిన చోటే నరికేస్తాం. ప్రభుత్వం చేతకాయంతనం, పోలీస్ వాళ్ళు చేతకాయంతనం. పోలీసు వాళ్ళకి ఇలా 7 రోజులు అయిందన్న, పాప ఇట్లా వాళ్ళ కూతురులేరా, వాళ్ళకి ఇట్లా జరిగితే వాళ్ళు ఊకుంటారా? ఒక్క వన్ డేలో పట్టుకుంటారు, ఎక్కడ పోయినా 1 డేలో పట్టుకుంటారు. ఇలా 7 రోజులు అయింది, అయినా పట్టుకోలేదు. అందుకనే వాళ్ళు పబ్లిక్ కూడా అట్నే చెప్తున్నారు, అందుకనే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. అది కరెక్టే అన్న, ఒక్కరు కూడా మా ఇంట్లో బిడ్డలాగా రియాక్షన్ ఇస్తున్నారన్న. బయట దొరికితే, ఎక్కడ దొరికితే అక్కడే చంపేస్తాం, మాకు డబ్బులతో పని లేదు. ఒక పాప, పసిపాప యొక్క లైఫ్ మా ఇంట్లో బిడ్డలాగా భావించి అందరూ ఇలా రియాక్ట్ అవుతున్నారన్న. ఎందుకన్నా పబ్లిక్ పట్టించి వీళ్ళకి ఇచ్చి మళ్ళా జైల్లో పెట్టి మేపడానికి? ఎక్కడ దొరికితే అక్కడ చంపాలి కొడుకుని, అంతే అన్న. మళ్ళా వాళ్ళు పట్టిస్తారు, వాళ్ళు వచ్చి జైల్లో పెట్టి మేపుతారు, జల్ల మేపడానికి అన్న వానికి. పసి పాపని ఎట్లా చేస్తే వాళ్ళు తీసుకొచ్చి మేపుతారా? జల్ల పట్టించడం ఎందుకన్నా, ఎక్కడ దొరికితే అక్కడ చంపాలానికి. నా ఇంట్లో జరిగిన సంఘటన ఇంకో ఇంట్లో జరగకూడదంటే ఎక్కడ దొరికితే అక్కడ చంపాలన్న వానికి. ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటారు? ఏం కోరతలేనన్న, ప్రభుత్వం ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఇలా బంగారు తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాం మేము. నా ఇంట్లో జరిగిన సంఘటన ఇంకో ఇంట్లో జరగకూడదు అంటే చెప్తే అతనికి వెంటనే పట్టుకొని రియాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అంటున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రభుత్వం తరపు నుంచి వెంటనే రియాక్షన్ తీసుకొని కూర్చోబెట్టి మేపడం అనే సాంప్రదాయం కాకుండా వాళ్ళు వెంటనే శిక్షించాలి, అక్కడికక్కడే అని చెప్పేసి ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క ఆవేదన అనమాట. అయితే ఇప్పుడు 10 లక్షలు అతనే ప్రకటించారు. బయట జనం మా ఇంటి సొంతింటి బిడ్డలాగా వాళ్ళు అనుకొని మాకు 10 లక్షలు వద్దు, వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడే చంపేస్తామని చెప్పేసి అంటున్నారమ్మా. నేను కూడా ఎక్కడ దొరికితే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేయాలని కోరుకుంటున్నాను. నాకు బెడ్రూమ్ వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు 3 ఎకరాల భూమి వద్దు, ఏం అవసరం. వానికి దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాలి, లేకపోతే వానికి షూట్ చేయాలి, అదే నేను కోరుకున్నాను. సింపుల్ గా పోతా ప్రాణ, సూట్ అవద్దు. సూట్ అయితే వాడు పాపకు ఏ విధంగా పాటు పాటు కొరికిండో కళ్ళారా మేము చూసినాం కాబట్టి, పాటు పాటు కొరికిండు, చిన్ని చిన్ని కాలు ఇట్లా ఇడిచిండు, ఇరగొట్టి మడత పెట్టిండు చూడు. అవి వెళ్ళాలంటే ఏం చేయాలి, అదే పాటు ఒకటి కొట్టాలి, రన్ను నడిపియాలి, ఒకటి కొట్టాలి నడిపియాలి. అప్పుడు ఆ పాపని ఎట్లా చంపాడు ఆ దుఃఖం వాడికి తెలియాలి. కానీ వాడు కనిపించి షూట్ చేస్తే నొప్పి ఏడా తెలుస్తుందండి, వేస్ట్. అది వద్దు, ఆ షూటే వద్దు, మాకు షూట్ కార్యక్రమే వద్దు. షర్మిల గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు వచ్చి మద్దతు ఇచ్చారు, కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందించారు? చేస్తామ్మా, ఇంకేం చేయలేను. ఈడ ఇప్పుడు పోతున్నా ఆడ, ఆడ పోయి అడిగి మళ్ళీ వచ్చేది ఉంటే వస్తా అని చెప్పింది. అంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు మద్దతు ఇచ్చారు, ఎక్కువ జనం కావాలని మీ దగ్గర రాలేకపోయారు. అంతే చెప్పింది, ఇంకేం చెప్పాలి. ఆడ మాట్లాడని అర్ధగంట కూడా లోపల మనుషులు ఎంత తొక్కుతున్నారు అని మాట్లాడని, ఇంకా మాట్లాడేది అవకాశం ఉంటే మళ్ళీ వచ్చేది అయితే వస్తా అని చెప్పి.